समस्या ఎదురైనప్పుడే పరిష్కార మార్గం కోసం ఆలోచనలు మొదలవుతాయి వాటికి కాస్త ప్రయత్నం జోడిస్తే అనుకున్న లక్ష్యం చేరడం అసాధ్యమేం కాదు ఇలా తన తండ్రికి ఎదురైన ఓ ప్రాణాపాయ పరిస్థితి ఆ కుర్రాడిని కదిలించింది ప్రయోగాల వైపు నడిపించి సరికొత్త పరిష్కారం కనుక్కునేలా చేసింది ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు అతను కనుకున్న ఈ నూతన పరిష్కారం ఏంటి తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే नागर कर्नूल जिल्ला कल्वकुर्तिलोनी एलिकट्टकु चेंदिन कर्णी लक्ष्मय्य रैतु एप्पटिलाने ओ रोजु पोलानिकि नीळ्लु पेट्टेंदुकु मोटर आन् चेसेंदुकु वेळ्ळगा करेंट् षाक् कि गुरय्याडु तड़ि चेतुलतो स्विच् पट्टुकोवडंतो ई प्रमादं जरिगिंदि एंतो मंदि रैतुलकि ई कष्ट नष्टालु तेलुसु चाला मंदि मरणिस्तुन्नारु कूडा अंदुके ई समस्यकु परिष्कारं कनुक्कुने पनिलो पड्डाडु लक्ष्मय्य कुमारुडु कर्णी कल्याण् నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే మా నాన్నగారికి 2 ఇయర్స్ బ్యాక్ కరెంట్ షాక్ కొట్టింది ఇక్కడ మా నాన్నగారు ఇక్కడ స్విచ్ చేసేటప్పుడు కరెంట్ షాక్ కొట్టింది అలా కొట్టడం వల్ల నేను అలా ఎవరికైనా జరుగుతుంది కదా రైతులకని నేను అలా జరగకుండా ఈ ఒక నూతన పరికరాన్ని తయారు చేశాను దీని తర్వాత నేను మొదటి ప్రయత్నం చేశాను మొదటి ప్రయత్నంలో నేను ఫెయిల్ అయ్యాను తర్వాతి ప్రయత్నంలో నేను సక్సెస్ అయ్యాను సక్సెస్ అయిన తర్వాత ఒక మోటార్ కి ఈ పరికరాన్ని ఫిట్ చేశాను ఫిట్ చేసి వర్క్ అవుతుందా లేదా అని చూసినప్పుడు ఇది వర్క్ అవుతుందని తెలిసింది దీని మొత్తం నాకు తయారు చేయడానికి 1800 ఖర్చు అయ్యింది మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న కళ్యాణ్ పట్టుకోకుండానే మోటార్ ఆన్ చేసేలా ఏదైనా పరికరం తయారు చేయాలనుకున్నాడు స్వతహాగా ప్రయోగాలంటే ఇష్టం ఉండడంతో పరిశోధనలు ప్రారంభించి చప్పట్లు కొడితే స్టార్ట్ అయ్యేలా ఓ పరికరాన్ని తయారు చేశాడు ఓ పెట్టెలాంటి పరికరంలో సౌండ్ సెన్సార్లు అమర్చాడు చప్పట్లు కొట్టినప్పుడు వచ్చే శబ్ద తరంగాలు బట్టి సర్వో మోటార్ పనిచేస్తుంది దీనిలో ఉన్న ముల్లు గుండ్రంగా తిరుగుతూ మోటార్ స్టార్టర్ స్విచ్ కు తగులుతుంది ఓసారి మోటార్ స్విచ్ ఆన్ అయితే మరోసారి ఆఫ్ అవుతుంది ఇలా ముట్టుకోకుండానే మోటార్ ఆన్ ఆఫ్ చేయొచ్చు అక్కడ చెట్టుకున్నట్లు చూసుకుంటే ఆ బాక్స్ లో పరికరాలు ఉంటాయి అందులో ఉండేది సౌండ్ సెన్సార్ ఇంకా సిమ్ కార్డు బ్యాటరీస్ ఇంకా వైర్స్ ఇంకా ఆర్డినోస్ అలాంటివన్నీ ఆ బాక్స్ లో ఉంటాయి ఆ బాక్స్ కి ఒక సోలార్ ప్లేట్ కూడా ఉంటుంది ఆ సోలార్ ప్లేట్ వల్ల ఏమవుతుందంటే మనకు ఎండ నుంచి కూడా కరెంట్ వస్తుంది దానికి మనం ప్రత్యేకంగా ఛార్జింగ్ పెట్టే అవసరం కూడా ఉండదు ఇంకా అందులో ఉండే కరెంట్ ఇక్కడ మోటార్ లో కనిపించే ఈ మోటార్ కి వస్తుంది ఈ మోటార్ కి రావడం వల్ల ఈ మోటార్ తిరగడం వల్ల మన వ్యాపార మోటార్ అనేది ఆన్ కావడం ఆఫ్ కావడం జరుగుతుంది ఈ పరికరాన్ని సెల్ ఫోన్ ద్వారా కూడా నియంత్రించవచ్చు ఇందులో ఓ సిమ్ ను ఉంచి ఆ నంబర్ కు ఫోన్ చేస్తే మోటార్ ఆన్ అవుతుంది మళ్ళీ ఫోన్ చేస్తే ఆఫ్ అవుతుంది ఇలా రెండు తీరులుగా పని జరుగుతుండడంతో చాలా ప్రయోజనం ఉంటుంది వర్షాకాలం కరెంట్ తీగలు అస్తవ్యస్తంగా ఉన్న ప్రాంతాల్లో రైతులు షాక్ నుంచి తప్పించుకోవచ్చు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నీళ్లు పెట్టేందుకు ఇబ్బంది లేకుండా ఎక్కడ నుంచైనా మోటార్ ను నియంత్రించేందుకు వీలు పడుతుంది మొబైల్ ఫోన్ ద్వారా కూడా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఏ విధంగా అంటే ఆ సెన్సార్ లో ఒక సిమ్ కార్డ్ అమర్చాలి అది ఏ సిమ్ అయినా పర్లేదు ఆ సిమ్ కార్డ్ నంబర్ ని మనం ఎవరితో షేర్ చేయొద్దు ఆ సిమ్ కార్డ్ మన నార్మల్ ఫోన్స్ మన దగ్గర నుండి ఇంకొక మన ఫ్రెండ్స్ గాని ఎలా ఫోన్ చేస్తామో అదే విధంగా మనం ఫోన్ చేయడం ద్వారా మన మోటార్ ఆన్ అవుతుంది మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే ఆఫ్ అవుతుంది కరెంట్ లేకపోతే మన మొబైల్ కి మెసేజ్ అనేది వస్తుంది పవర్ ఆఫ్ లో ఉంది మీరు మోటార్ స్టార్ట్ చేయలేరు అని చెప్తుంది నా పరికరం ద్వారా విద్యుత్ ఆదా అవుతుంది రైతులు చనిపోవడం కూడా తగ్గుతుంది అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ కూడా వేస్ట్ కాదు మన అవసరం మేరకే వాటర్ ని మనం ఉపయోగించుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి వచ్చే పని కూడా తగ్గుతుంది
కళ్యాణ్ ప్రయోగంపై తల్లిదండ్రులు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరికరం వల్ల రైతుల శ్రమ సమయం ఆదా అవుతుండడంతో పాటు విద్యుత్ ఘాతానికి గురవకుండా సురక్షితంగా ఉండొచ్చని చెబుతున్నారు. రైతులకు ఉపయోగపడే ఇలాంటి పరికరాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నారు. మేము తాడి చేతుల వస్తాం, వస్తే దూరం ఉండి సపాట్లు చేసుకుంటే నడిసేటట్టు బాబు తయారు చేసిండు. మాపు పొద్దటి ఎప్పుడే కానీ దూరం ఫోన్ ద్వారా కూడా ఇక ఎందుకు రావాలి ఊరుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు వచ్చేవారు బంద్ చేస్తారు అనుకుంటే అక్కడనే బంద్ చేసుకోవచ్చు, అక్కడనే పెట్టుకోవచ్చు. దానివల్ల ఇంకా మనకు రైతులకు జర అవకాశం భారం అనేది తగ్గుతుంది అన్నట్టు. రైతులు దాని దగ్గర చచ్చిపోకుండా జర దూరం ఉండి భయంగా జర మంచి జాగ్రత్తగా ఉండాలని చూసుకున్నాం. మనకి వైరే ఊసిపోయి ఎంత షార్ట్ వస్తుంది, ఇటుకలు వైరే కింద పడే దూరం ఉండి చేయొచ్చు. ఇక ఇంత దూరం ఊరుకోతాం, పక్కన పొలం గిన్నె వెళ్ళాలనుకో, ఆయన పొలం మారిందని అడుగుతాం. అడిగితే ఫోన్ చేసి అడిగితే పారలేదంటే మళ్ళీ ఆడపడిని ఫోన్ చేస్తే మళ్ళీ నడుస్తుంది. ఇంకా ఒక గంట సేపు అయితే వార్తది అనగా మనం అయితే అని చెప్తే మళ్ళీ గంట సేపు అయినాక మళ్ళీ బంద్ చేయొచ్చు, మళ్ళీ ఫోన్ చేయొచ్చు. గతంలోనూ ఇలాంటి పరికరాలు తయారు చేసి మన్ననలు అందుకున్నాడు ఈ కుర్రాడు. రానున్న రోజుల్లోనూ వ్యవసాయ అనుబంధంగా మరిన్ని ప్రయోగాలు చేస్తానంటున్నాడు కళ్యాణ్. పొలంలో కెమెరాలు ఏర్పాటు చేసి సెల్ఫోన్లో చూస్తూ పొలానికి రాకుండానే నీళ్లు పారించేలా చేస్తానంటున్నాడు. నేను దీనికి ఇంకా కొంచెం డెవలప్ చేసి మన పొలం దగ్గర రైతులు రాకుండా ఇక్కడ కెమెరాలు ఫిట్ చేసి ఆ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోలన్నీ మన ఫోన్లో చూసుకునే విధంగా నేను తయారు చేస్తాను. దానివల్ల ఏంటి ఉపయోగం అంటే మనం ప్రతిరోజు మన పొలంలో ఇప్పుడు దీనివల్ల ఉపయోగం మన మోటార్ ఆన్ కావడం ఆఫ్ కావడమే జరుగుతుంది. కానీ మనం పొలం చుట్టూ తిరిగి చూడాలంటే మళ్ళీ రావాల్సి వచ్చే టైం ఉంది. కాబట్టి మనం అలా రాకుండా మనం పొలం చుట్టూ కెమెరా పెట్టుకొని ఆ కెమెరాలో ఏం జరుగుతుందో మన పొలం మొత్తం మనం మొబైల్ ఫోన్లో చూసుకోవచ్చు. తనకెదురైన సమస్యను అలా వదిలేయకుండా సరికొత్త పరిష్కారం చూపిన ఈ యువకుడు ప్రయత్నిస్తే సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడం సులువేనంటున్నాడు.